అందులో ట్వెల్త్ ఫైల్ మూవీ రివ్యూ అడుగుతున్నారండి అసలు ట్వెల్త్ ఫైల్ తెలుగులో ఫస్ట్ రివ్యూ ఇచ్చిందే మనం ఆ లింక్ ని డిస్క్రిప్షన్లో మళ్ళీ ఇస్తున్నాను ఎవరైనా చూడకపోతే చూసేయండి ఇక ఈ నవాబ్ సినిమా విషయానికి వస్తే ఎప్పుడో ఫైవ్ ఇయర్స్ బ్యాక్ టూ థౌజండ్ ఎయిటీన్లో నేను బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు రిలీజ్ అయింది సినిమా అప్పుడే థియేటర్లో చూసా అయితే ఎందుకు ఈ మూవీ రివ్యూ ఇస్తున్నానంటే రీసెంట్గా ఈ మూవీ తెలుగు వర్షన్ హెచ్డీ ప్రజెంట్ ఇప్పుడు యూట్యూబ్లో అప్లోడ్ చేశారు కొందరు సబ్స్క్రైబర్స్ బీటిగాడ్ మీడియా ఇన్స్టాలో మెసేజ్ చేసి అడుగుతున్నారు రివ్యూ ఏమని సో సరే అప్పట్లో ఒకలా అలా అనిపించుంది ఇప్పుడు చూస్తే ఇంకోలా అనిపించొచ్చేమో ఏమైనా మర్చిపోయిన సీన్స్ కూడా రీకాల్ చేసుకోవచ్చని మళ్ళీ చూసా అయితే అప్పట్లోనే లాగ్ అనిపించిన ఈ సినిమా ఆహాలోని సినిమాలు ఏమో మరి ఇప్పుడు కొంచెం తక్కువ లాగా అనిపించింది వన్ టైం వాచ్బుల్ ఫిల్మ్ అండి సినిమా ఎలా ఉందన్నది పక్కన పెడితే సినిమాలోని మర్రిరత్నం గారి డైరెక్షన్కి నేనైతే పెద్ద ఫ్యాన్ని ఎస్పెషల్లీ ఆ క్లైమాక్స్ అయితే ఆ ఎగ్జిక్యూషన్ ఇప్పటికీ డిఫరెంట్గానే అనిపించింది మిగతాది రేటింగ్ ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో మాట్లాడదాం ఫ్యాన్ అయితే చూడొచ్చా అంటే అక్కడక్కడ కొంచెం రొమాన్స్ సీన్స్ రెండు మూడు ఉంటాయి అవి తప్ప మిగతాదంతా చూడొచ్చు బేసిక్ స్టోరీలో ఏంటంటే స్టార్టింగ్ సీన్లోనే పెద్ద డాన్ అయిన ప్రకాష్ రాజ్ గారి మీద చంపడానికి కొందరు అటాక్ చేస్తారు ఎవరు చేశారో తెలుసుకోవడం కోసం అతను ముగ్గురు కొడుకులైన అరవింద్ స్వామి అరుణ్ విజయ్ గారు ముగ్గురు రంగంలోకి దిగుతారు ఇంతకీ ఎవరు అటాక్ చేశారు ఈ అటాక్ తర్వాత వాళ్ళ జీవితాలు ఎలా మారాయి అన్నది స్టోరీ ప్లస్ పాయింట్స్ మళ్ళీ చెప్తున్నాను పొన్నెన్ సెలవన్ కంటే ముందు మనరత్నంగా తీసిన సినిమా అయితే ఇందులో కొన్ని సీన్స్కి డైరెక్షన్ ఉంటుందండి చూసి నేర్చుకోవాలి డైరెక్షన్ అని అనిపిస్తుంది యూనిక్నెస్ అయితే కనిపిస్తుంది ప్రతి క్యారెక్టర్కి ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇస్తూనే మంచి యాక్టింగ్ చేయించుకున్నారు లాస్ట్లో ట్విస్ట్ కూడా హైలైట్ అవుద్ది విజయ్ సేతుపతి గారు సింబు గారు అరవింద్ స్వామి గారు అరుణ్ విజయ్ గారు ఐశ్వర్య రాజేష్ గారు ప్రకాష్ రాజ్ గారు జయసుధ గారు ఇలా స్టార్ క్యాస్ట్ని ఎప్పట్లానే హ్యాండిల్ చేశారు సెకండ్ హాఫ్లో జ్యోతిక గారు ఎత్తే సీన్ ఒకటి ఉంటుంది మోస్ట్ కన్వీన్సింగ్ యాక్టర్ ఇమే అని అనిపించింది ఆ టైంలో నాకు అండ్ మణిరాత్నం ఏఆర్ గారి గారు కాంబినేషన్లో ఇది ఇంకొక మూవీ సాంగ్స్ ఒకట్రెండ్ గా ఉంటాయి నీల్ లో సాంగ్ నా ఫేవరెట్ మిగతా పర్లేదు అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇంకా ఎండింగ్ వరకు తిరగలేదు లేదు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ స్టోరీలోని మెయిన్ పాయింట్లోకి టైం వేస్ట్ చేయకుండా ఎంటర్ అయిపోతారు ఫస్ట్ హాఫ్ అంతా గ్యాంగ్స్టర్ డ్రామాతో ఎమోషనల్గా వెళ్తే సెకండ్ హాఫ్ అంతా కూడా అన్న తమ్ములలో గొడవలతో వెళ్తుంది సినిమాటోగ్రఫీ కూడా ఇంకా మణిరత్నం గారి సినిమా అంటే మినిమం గ్యారంటీ విజువల్స్కి మైనస్ పాయింట్స్ స్లో పేస్డ్ ఫిల్మ్ అండి స్టార్టింగ్ ఫాస్ట్గానే ఉంటుంది ఇంకా అక్కడి నుండి సినిమా అయ్యే వరకు స్లోగానే ఉంటుంది ఇందుకే చాలా మందికి సినిమా నచ్చదు అండ్ తెలుగులో ఫ్లాప్ అవడానికి కూడా కారణం ఇదే ఎందుకంటే మైనస్ ఈ సినిమాలో ఉన్నా సరే అది ఈ మైనస్ కంటే పెద్దది మాత్రం అవ్వదు డిఫరెంట్ ఫిల్మ్స్ని చూద్దాం అనుకునే వారి కోసం ఈ సినిమా అందరికీ నచ్చేదైతే కాదు మిగతా మణిరత్నం గారి సినిమా లాగా పెద్ద పెద్ద లవ్ సీన్స్ లాంటివి ఏమీ ఉండవు సెకండ్ హాఫ్ అంతా కూడా ఇంకా మాట మాటికి కొట్టుకోవడం అనే ఉంటుంది సో ఫైనల్గా మూవీకి వర్క్ ఏంటంటే పేషెన్స్తో ఓపిక్గా చూడాలి కొందరు సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి మాత్రమే ఈ సినిమా ఇట్స్ వన్ టైం వాచబుల్ ఫిల్మ్ ది రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ బై ఫైవ్ ఇక నచ్చినట్లయితే రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ